చల్లగా. శ్రీ ప్రద శ్రీప్రద నమస్తే సార్. ఏ సినిమా నుంచి? నేను పాడబోయే పాట బొంబాయి సినిమా నుంచి కన్నానులే. దీన్ని రాసిన వారు వేటూరి గారు, స్వరపరిచిన వారు ఏఆర్ రహమాన్ గారు, పాడిన వారు చిత్ర గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. గుంసము గుంసము గొప్ప చెప్పు, గుంసము గొప్ప చెప్పు, గుంసము గుంసము గొప్ప చెప్పు, గుంసము గొప్ప చెప్పు, సల 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 కమలాడి జోడి వేటాడి, విల 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 వెన్నెలలాడి మనసులు మాటాడి, మామా కొడుకు రాత్రి మంచం చెప్పిన సంగతులన్నీ మరవకు ఇంచక్కు, మామా కొడుకు రాత్రి కొస్తే చక్కు మంచం చెప్పిన సంగతులన్నీ మరవకు ఇంచక్కు. కన్నానోలే కలైకలు ఏనాడు ఆగవులే, నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసలివే, అందాల వయసేదో తెలి తామరై విరబూసేవల పేదో నాలో, నీ పేరు నా పేరు తెలుసా మరి హృదయాల కథ మారి నీలో, వల పందుకే కలిపేనులే ఒడిచేరే వయసెన్నడో, కన్నానులే కలైకలు ఏనాడో ఆగవులే, నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసలివే, అందాల వయసేదో తెలి తామరి విరబూసే వల పేదో నాలో, నీ పేరు నా పేరు తెలుసా మరి హృదయాల కథ మారి నీలో, వల పందుకే కలిపేనోలే ఒడిచేరే.
నీలి తామరై విరబూసి గలపేదోనాలో నీ పేరు నా పేరు తెలుసా మరి హృదయాల కథ మారి నీలో వల పందుకే కలిపేనులే ఒడిచేరి వయసెన్నడో కన్నానూలే కలైకలు ఏనాడు ఆగవులే నీ కళ్ళలో పలికినవి నా కంటి వాసలివే కన్నానూలే. థ్యాంక్ యూ చిల్డ్రన్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. హరీష్ శ్రీవాత్సవ, శ్రీవాత్సవ్, ఈ పాట ఆ మేల్ కోరస్ బిట్టు ఇంతకన్నా బెస్ట్గా ఇంతవరకు నేను వినలేదు ఎప్పుడు. ఫెంటాస్టిక్ కోఆర్డినేషన్ మీద, గాడ్ బ్లెస్ యూ ఆల్, ఫెంటాస్టిక్. లేడీస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హెల్పింగ్ యువర్ కో కంటెస్టెంట్, థ్యాంక్ యూ ఆల్. శ్రీ ప్రద, ఒక్కసారి నా కోసం కలై కలు ఏనా, అది ఒక్క బ్రెత్ తీయగలవచ్చు ఒకసారి. అక్కడ లాస్ట్లో పోయింది బ్రెత్ తీసుకునేటప్పుడు ఫుల్ స్టమక్ బ్రెత్ తీసుకోవాలి, ఆఖరి పెరుగున్నందాకా ఫుల్గా తీసుకొని ఆ ఫ్రేజ్, సింగిల్ ఫ్రేజ్ అది, ఫుల్ లెంగ్త్ ఫ్రేజ్ అది, ఒక్కసారి కూడా నువ్వు పాడలేదు నాన్న. ఓకే, అలాగే అక్కడ దాకా వాయి పేసవే వాయి పిల్లయే వలి తీరవడి ఎన్నవో. క్షమించాలి, తెలుగులో నాకు లిరిక్ తెలియదు కాబట్టి తమిళ్లో పాడాను. బట్ ద పాయింట్ బీయింగ్ ఇస్ ఆ ఫ్రేజ్లన్నీ ఎక్కడ సింగిల్ ఫ్రేజెస్ రావాలి దాంట్లో, ఆ పాటలో ఉన్న అందమే ఆ సింగిల్ ఫ్రేజ్ లెంగ్త్ అనమాట, దాంట్లో ఒక ఎక్స్ప్రెషన్ ఉంది. సో అది మిస్ అయిందని నేను అనుకుంటున్నాను. విల్ సీ వాట్ ద జడ్జెస్ సే. జడ్జెస్, ఓవర్ టు యూ. హాయ్ శ్రీప్రద. నమస్తే మ్యామ్. ఏంటి గొంతు ప్రాబ్లం ఏంటి ఈసారి? ఆల్ ఫైన్? అంటే టాన్సిల్స్ ఏమన్నా పెయిన్ అని మొన్న ఏదో లాస్ట్ ఎపిసోడ్లో విన్నా. ఎస్ మ్యామ్. అంటే ఏంటి బాదరేషన్ ఏంటి? బ్రెత్ కూడా తగ్గిపోయింది మ్యామ్. అంటే మామూలుగా ఐ కుడ్ ఐ కెన్ ఏబుల్ టు సింగ్ ఒకటే బ్రెత్లో దిస్ లైన్, బట్ టాన్సిల్స్ ఇంకా. అన్లైక్ శ్రీప్రద, ప్రీవియస్ ఎపిసోడ్స్ అంతా నువ్వు ఒక్కసారి ఊపిరి తీసుకున్నావు అంటే ఆ లైన్ సస్టైన్ చేయగలుగుతావు అండ్ లాస్ట్ వరకు. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ అప్పటికి ఇప్పటికి ఏంటి? ఇస్ ఆల్ ఓకే? టాన్సిల్ ఆపరేషన్ జరిగిందా లేదా? లేదు సార్. అంత దూరం వెళ్ళొద్దు కూడా. టాన్సిల్స్ నాట్ బిగ్ డీల్, అందరికీ ఉండేదే టాన్సిల్స్, అది రప్చర్ అయినప్పుడు యుల్ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. బట్ అంటే అది స్వెల్లింగ్ ఏమైనా ఉందా, టాన్సిల్స్ ఏమైనా స్వెల్లింగ్ ఉందా? బెస్ట్ కిట్కి ఏంటి తెలుసా? ఐస్ క్రీమ్. అంటే పాడే ముందు కష్టమేమో కానీ, బట్ ఐస్ క్రీమ్ ఆల్వేస్ హెల్ప్స్. సో పాడలేకపోతున్నావు నాన్న నువ్వు? బ్రెత్ ప్రాబ్లం అయిపోతుంది మ్యామ్, ఇంకా సస్టైన్ కూడా ఫీబుల్ అయిపోతుంది వాయిస్. ఇన్ జనరల్ ఈ ప్రాబ్లం లేదు కదా నీకు ఎప్పుడు, సడన్గా ఏంటి అని? నాకు చిన్నప్పటి నుంచి టాన్సిల్స్ ఉన్నాయి మ్యామ్. ఒక్కొక్కసారి టాన్సిల్స్ అందరికీ ఉంటాయి. I have this problem since childhood, like coming and going of tonsils. Super masti ani oka program chesam ETV, memu US velli chesam program, US atharata UK kuda vellamu. So US ki chitra garu vacharu first, avanni invite chesi avadu vachin tarvata introduction song ga idanamata, ante program introduction e idi. Mem andram edo paadutu ala ila vidipothe madhyalo nunchi avadu vachi అందరికి నమస్తే చెప్పి గుమసు గుముసు. జనాల గోల చూడాలి అసలు ఈ పాటకి రెస్పాన్స్ అండ్ దట్ హనీ వాయిస్. కన్నానులే అని రాగానే వచ్చేటటువంటి రెస్పాన్స్ అమేజింగ్. అది ఇప్పటికి తలుచుకున్న ఆ మోమెంట్ గూస్బంప్స్ వస్తాయి. అంత అద్భుతమైన పాట, అత్యద్భుతమైన సింగర్, ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ వేటూరి గారు అండ్ ద ఫిల్మ్ ఆల్సో. నాకు అనిపించింది చెప్తా, అంటే అది ఒక మోమెంట్ గుర్తు చేసుకున్నాను అంతే, కంపారిజన్ కాదు. ప్లీజ్ డోంట్ టేక్ ఇట్ లైక్ దట్. నువ్వు ఎందుకన్నా పాట అనుభవించట్లేదమ్మా మ్యూజిక్? ఇప్పుడు చరణ్ గారు అడిగారు నిన్ను ఒకసారి ఒక లైన్ పాడు నా కోసం అన్న వెంటనే కంగారుగా పాడేస్తున్నావు, హడావుడిగా మైక్ తీసేసుకొని. కానీ నీకు శృతి ఆధారం ఏది? కొంచెం నింపాదిగా అంటే ఏంటో తెలుసా? నెమ్మదిగా, కొంచెం నెమ్మదిగా, కొంచెం హడావిడి లేకుండా, కొంచెం సెటిల్ డౌన్ అయ్యి పాడాలి కదా. సో అక్కడే నువ్వు హడావిడి పడుతున్నావు పాట పాడడానికి, నువ్వు కొంచెం
అనుభవించి పాడే ఇది తగ్గింది ఏంటి అని నాకు కొంచెం వరీడ్గా ఉంది. మోర్ దెన్ ఎనీథింగ్ ఐఎమ్ కన్సర్న్డ్. ఓకే, చాలా చోట్ల శృతి పోయింది, నీకు శృతి దోషాలు ఏంటి? ఐఎమ్ సర్ప్రైజ్డ్. ఓకే, అండ్ నువ్వు ఊపిరి తీసుకోవటం కూడా, రికార్డింగ్ స్టూడియోలో అయితే మేము పాడేటప్పుడు వీఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్ లైక్ యూ, మధ్యలో ఆ బ్రీదింగ్ కట్ చేస్తారు, లేకపోతే కొంచెం అంటే ఏదైనా టెక్నిక్ ఉపయోగించి అది చాలా బాగుండేలాగా, చాలా బాగా సౌండ్ అయ్యేలా చేస్తారు. వెన్ ఇట్ కమ్స్ టు స్టేజెస్ లైక్ దిస్ అనేది చాలా ఆడ్గా వినిపిస్తూ ఉంటుంది, అలాగే రికార్డ్ అవుతుంది. అది ఉంది కదా ఆ సస్టైన్, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బ్యూటీ అంతా అక్కడే ఉంది, ఆ చిన్న విబ్రేటో కలై కలు ఏనాడు అది వినిపించేస్తోంది. నువ్వు ఆ బ్రీతింగ్ తీసుకున్నందువల్ల నీకు బ్రీతింగ్ తగ్గిపోతుంది, ఇన్ఫ్యాక్ట్ అంత ఎక్కువ తీసుకుంటున్నావు మధ్యలో నువ్వు, అది కూడా మైక్లో వినిపిస్తోంది. మైక్ టెక్నిక్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, ఎస్ మ్యామ్. ఇలాంటి చోట్ల పాడేటప్పుడు రికార్డింగ్లో పాడడం ఒక రకం, ఇలాంటి వేదికల మీద పాడడం, కాంపిటీషన్లో పాడడం ఒక రకం. ఓకే నాన్న, ఎస్ మ్యామ్. ఇవన్నీ కూడా అడిగి నువ్వు నేర్చుకుంటే బాగుంటుంది. ఎందుకు, వీ విల్ హ్యావ్ ఎ సెషన్ డెఫినెట్లీ. షూర్. ఓకే, 1-to-1. ఎస్ మ్యామ్, డన్. థ్యాంక్ యూ ఫర్ దిస్ సాంగ్. థ్యాంక్ యూ మ్యామ్. స్వీట్ బ్రదర్, నమస్తే సార్. చాలా మంచి పాట, మంచి ప్రయత్నం. మనస్ఫూర్తిగా మనసులో మాట చెప్పాలా? షూర్ సార్. ఏమనుకో కదా. అయ్యో లేదు సార్. నువ్వు చాలా సాధారణమైన పాటలు అసాధారణంగా పాడి, అసాధారణ పాట పాడే అవకాశాన్ని పొందావు, అసాధారణమైన పాటను సాధారణంగా పాడావు. ఇంతవరకు నిజంగా లాస్ట్ వీక్ కూడా చెప్పాను నీకు, నీ దగ్గర నీ మీద నుంచి ఎక్స్పెక్టేషన్స్ చాలా హైగా ఉన్నాయి, ఎందుకంటే అంత కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేసుకుంటూ వచ్చావు. కానీ గత 2 వారాలుగా నీ పర్ఫార్మెన్స్లో బ్రెత్లెస్నెస్, నీ వాయిస్ ఓపెన్గా బ్రైట్గా రావట్లేదు, చాలా హస్కీగా ఉంటున్నది, అండ్ యువర్ బ్రెత్ కంట్రోల్ ఈజ్ ఆల్సో నాట్ యాజ్ యువర్ డూయింగ్ బిఫోర్ ప్రీ రౌండ్స్లో పాడుతున్నట్టుగా లేదు. అర్జెంటుగా ఏదో ఒకటి చేసే అమ్మాయి, షూర్ సార్. సెమీఫైనల్స్లో ఉన్నావు. ఎస్ సార్. ఓకే, ఎస్ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్.